కుటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో జిల్లాలో ఎస్ఐపై అధికార పార్టీ సర్పంచ్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాను సర్పంచ్ నట్టు ఎస్ఐతో వాగ్వాదానికి దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుద్రూర్ మండల కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కోడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి అతని భార్యతో కోటగిరి వైపు వెళ్తున్నాడు. అతడిని టెస్ట్ చేయగా 360 వచ్చింది. అప్పుడే కోటగిరి మండలం సుద్దరం గ్రామానికి చెందిన సర్పంచ్ అటువైపు వెళుతుండగా అతన్ని విడిచిపెట్టాలని పోలీసులకు చెప్పాడు. తాను సర్పంచ్ ని అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడున్న ఇద్దరు పోలీసులను చేయితో నెట్టేశాడు. ఎస్ఐపై సర్పంచ్ చేయి చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే నియోజకవర్గ కీలక నేత మధ్యవర్తిత్వంతో ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐపై అధికార పార్టీ సర్పంచ్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాను సర్పంచ్ నట్టు ఎస్ఐతో వాగ్వాదానికి దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుద్రూర్ మండల కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కోడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి అతని భార్యతో కోటగిరి వైపు వెళ్తున్నాడు. అతడిని టెస్ట్ చేయగా 360 రీడింగ్ వచ్చింది. అప్పుడే కోటగిరి మండలం సుద్దరం గ్రామానికి చెందిన సర్పంచ్ అటువైపు వెళుతుండగా అతన్ని విడిచిపెట్టాలని పోలీసులకు చెప్పాడు. తాను సర్పంచ్ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న ఇద్దరు పోలీసులను చేయితో నెట్టేసే ప్రయత్నం చేశారు. ఎస్ఐపై సర్పంచ్ చేయి చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నియోజకవర్గ కీలక నేత మధ్యవర్తిత్వంతో ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తోంది.